కిలారు రాజేష్ గుర్తుందా పేరు? నారా లోకేష్ కి సన్నిహితుడు. మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కూడా విచారణకు రండి అని చెప్పి నోటీసులు ఇస్తే, హైడేపై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసి, ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారం సిఐడి దగ్గరికి విచారణకు వచ్చి, ఒకరోజు విచారణ అయిపోయి నెక్స్ట్ రండి అంటే నేను రాలేను, దీపావళి తర్వాత చూసుకుందాం లేదంటే మొన్న దసరా తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే నేను రాలేను అని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ విచారణకు వెళ్ళలేదు. లోకేష్కి సన్నిహితుడు. మొన్నటి మన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ కిలారి రాజేష్తో కలిపే ప్రత్యేక విమానంలో రాజమండ్రి వచ్చాడని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. ఆ కిలారి రాజేష్ అట నిన్న సాయంత్రం, అంటే ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటారు జర్నలిస్ట్ కాలనీలో, వాళ్ళ కొడుకును స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వస్తూ ఉంటే ఒక బండి ఫాలో అయిందట, వెంబడించిందట. ఆమె అడిగినారట ఎందుకు ఆ వెంబడిస్తున్నామని. ఆ బండి అతను బెదిరింపులకు దిగాడట. సో ఆయన వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, నా మీద బెదిరింపులకు దిగుతున్నారు. వాళ్ళ వాలకం చూస్తూ ఉంటే నా భార్య కుమారుడికి కూడా ప్రాణహాని ఉంది, కలిగే ప్రాణహాని కలిగించేటట్లు హాని కలిగించేటట్లు కనిపిస్తూ ఉంది, కాబట్టి విచారణ చేసి చర్యలు తీసుకోండి, రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ హస్తం ఉండొచ్చు అని. ఆ ఏదో ఫాలో అయిన బండి కూడా ఇచ్చారు, ఎవరిదో చూడండి, TS 12 AK 8469 అట బండి నంబర్, TS 12 AK 8469 ఈ బండి నంబర్ అట. సో ఆయన ఆ బండి ఫేక్ అని చెప్పి తేలిందట. కిలార రాజేష్ ఎక్కడో సెర్చ్ చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఇక తెలుగుదేశం పార్టీ మీడియా పల్లవి రాగం అన్నీ అందుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బరితెగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే రక్షణ లేదనుకుంటే హైదరాబాద్లో కూడా వాళ్ళ వల్ల రక్షణ లేకుండా పోతుంది. ఇంకా తెలుసుగా సినిమా డైరెక్షన్, స్క్రిప్టు, కథ, మాటలు కొన్ని మీడియా ఛానల్ ఏ విధంగా ఉంటాయని. సో నాకు తెలిసి ఆ కథనం ప్రసారం చేసే టైంకి రాసేవాడు ఎవడైతే ఉంటాడో వాని పైత్యం పీక్ ఉండేటట్లు ఏమైనా మెడిసిన్ గిడిసిన్ వేసుకుంటాడేమో తెలియదు, అంటే పైత్యం ఎక్కువ చేరి ఇక అవన్నీ రాసుకుంటూ పోతుంటాడు సినిమా డైలాగులు ఏం బుద్ధి పుడితే అంత. వాడెవడో విచారణ చేయాలి, వాడెవడు బండి మీద వచ్చాడో అప్పుడు కదా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కదా ఎవడో ఇద్దరు తాగుబోతులు కొట్లాడుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మీద అటాక్ కోసం వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 300 కోట్లు సుపారీ ఇచ్చింది ఏమేమో చెప్పారు కదా. మరి అట్లాంటి కామెడీలో ఇక్కడ నిజంగా ఏమన్నా కనుక సంథింగ్ ఫిషీ నా అన్నది ఏమో, పోలీసులు కేసు ఫైల్ చేశారట, విచారణ చేస్తే అధికం చెప్తారు కదా ఎందుకు వాడేవాడు ఆ బండి ఎవరిని ఎందుకు ఫాలో అయ్యిండు అని.